లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పితే మీ తరఫున ఎవరు మాట్లాడాలి? మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేపు అక్కడ అడుగుతాడా? ఆయన ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు? ఆయన గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలి, మా అభ్యర్థి గురించి చెప్పాలి, కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా చెప్పాలి. మన అభ్యర్థి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మీలాగనే ఒక సామాన్య రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టిండు. వరంగల్ జిల్లాలో వంగాపహాడ్ అనే ఊరుంటుంది, వాళ్ళ నాయన ఒక రైతు. రైతు కుటుంబంలో జనరల్గా రైతులు ఏమంటారు? బిడ్డ నీకెందుకు వ్యవసాయం, ఈ కోస నీకెందుకు, నువ్వు సపరేట్గా చదువుకో బిడ్డ, ఏదైనా ఉద్యోగం సంపాదించుకో, నీకు వ్యవసాయం నీకు కష్టం బిడ్డ అని చెప్పి చదివిపిస్తారు బాగా. అట్లనే రాకేష్ని వాళ్ళ నాయన కూడా బాగా చదివిపించాడు. చదివిపిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు, 10th క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయిండు. ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు, స్టేట్ 9వ ర్యాంక్ సంపాదించాడు. సంపాదించిన తర్వాత మంచి మార్కులు వస్తే బిట్స్ పిలాని అనే ఒక మంచి సంస్థ, మొత్తం భారతదేశంలోనే ఐఐటీల తర్వాత అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలాని. అట్లాంటి బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ పోయి అక్కడ బ్రహ్మాండంగా చదువుకున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదించిండు, అద్భుతంగా చదువుకున్నాడు. గోల్డ్ మెడల్ వచ్చింది మంచి స్టూడెంట్ కాబట్టి అమెరికాలోని ఫేస్బుక్ అనే కంపెనీ, ఫేస్బుక్ తెలుసు కదా, ఒక ఫేస్బుక్ అనే కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగం ఇవ్వడమే కాదు, అక్కడ 7 ఏళ్ళు ఫేస్బుక్లో, ఆ తర్వాత సిటీ బ్యాంక్లో 7 ఏళ్ళు పనిచేసిండు. 2011-12 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే నేను నా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి ఆ ఉద్యోగాన్ని, లక్షల రూపాయల ఆదాయాన్ని, జీతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు, ఉద్యమంలో పనిచేసిండు. 10-12 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాడు. అవు గా రైతు బిడ్డ, గా గోల్డ్ మెడలిస్టు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇలా వచ్చేదే ఉంటే, కానీ ఖమ్మం జిల్లాలో ఆయన ఇరుక్కొని పోయిండు, అక్కడ తిరుగుతూ ఉన్నాడు. 34 నియోజకవర్గాలు తిరగాలంటే అభ్యర్థి కుదరదు కాబట్టి ఆయన తరఫున నేను, మన జయదీశన్న, కరణ ప్రభాకర్ అన్న, మిగతా నాయకులందరం ఆయన తరఫున మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చినాం. మన అభ్యర్థి ఏమో గీన, మరి వాళ్ళ అభ్యర్థి ఎవరు? 34 మంది ఎమ్మెల్యేలు కలిసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి మంత్రి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు కూర్చొని మేధో మదనం చేసి గ్రాడ్యుయేట్లకు ఎవరుండాలి ప్రతినిధి అని చెప్పి ఎవరిని పెట్టినరాయ్యా అంటే, నేను చెప్పుడు కాదు, ఒక ఆయనను పెట్టిండు. ఆయన ఎవరు అంటే ఆయననే చెప్పుకున్నాడు, నేను చెప్పడం కాదు. నిన్నగాక మొన్న ఎలక్షన్ కమిషన్కు అఫిడవిట్, అభ్యర్థులందరూ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ అఫిడవిట్ మల్లన్న గారు ఇచ్చిండు. మల్లన్న గారు అఫిడవిట్లో ఏముందో తెలుసా? కావాలంటే మీరు పోయి వెబ్సైట్లో చూసుకోవచ్చు, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో. ఆయన అఫిడవిట్లు ఆయనే రాసుకున్నాడు, నా మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను 74 రోజులు చెంచల్గూడలో జైలు జీవితం అనుభవించిన అని చెప్పి మల్లన్న గారు రాసుకున్నారు. ఆయనేమి మన చెరుకు సుధాకర్ అన్న లెక్క తెలంగాణ ఉద్యమంలో జైలుకోలేదు. ఆయన దేనికోసం జైలుకు పోయిండు చెప్తా, ఆ కేసులు ఏదో 56 కేసులు, ఓ 2-3 శాంపుల్ చెప్తా మీకు, తర్వాత మీరు మిగతా చూసుకోండి. మొదటి కేసు, గూగుల్ నుంచి ఆడపిల్లల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి, అమ్మాయిల ఇమేజెస్ డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అమ్మాయి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా చేసినందుకు కొన్ని క్రిమినల్ కేసులు. పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి మీడియాను అడ్డం పెట్టుకొని, బ్లాక్మెయిల్ చేసి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఆఖరికి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోకపోతే దానివల్ల కొన్ని కేసులు. ఇప్పుడు మీ ఫోన్ నంబరు, మీ ఇమెయిల్, మీ అడ్రస్, మీ పేరు, మీ ఫోటో నేను నా వెబ్సైట్లో పెట్టి ఇగో ఫలానా అవసరం ఉంటే ఆయనకు ఫోన్ చేయండి అని మీ అనుమతి లేకుండా పెట్టినా అనుకో, మీకు ఎట్లా అనిపిస్తుంది? తనబుద్ధి కాదా? కోపం రాదా? ఒక పని కూడా చేసిండు. చాలామంది ఫోటోలు పెట్టిండు వెబ్సైట్లలో, ఫోన్ నెంబర్లు పెట్టిండు, దానికోసం కొన్ని కేసులు. ఇట్లా 56 క్రిమినల్ కేసులు ఈయన మీద ఉన్నాయి. మరి ఈయన రేపటి రోజున పొరపాటును గెలిస్తే రేపు అక్కడ పోయి మాట్లాడగలుగుతాడా రేవంత్ రెడ్డి గారితో? ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు మీ తరఫున? ఏమా 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏమంటాడు? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మెడల్ పెట్టి నువ్వు అవతల వారేస్తాడు, మాట్లాడే పరిస్థితి ఉంటుందా? దయచేసి ఆలోచించండి. ఇక్కడ దిక్కేమో గోల్డ్ మెడల్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అక్కడ దిక్కేమో పచ్చి బ్లాక్ మెయిలర్ ఉన్నాడు. ఎవరు కావాలా గ్రాడ్యుయేట్ల తరఫున ఎవరు ప్రతినిధిగా ఉండాలి, ఎవరు పట్టభద్రులకు ప్రాతినిధ్యం వహించాలి, ఎవరు పట్టభద్రుల తరఫున రేపటి రోజున శాసన మండలిలో ఉండాలి, మీరే నిర్ణయించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒక సామాన్యుడు మీలోంచి వచ్చిన రాకేష్ రెడ్డి ఉండాలనా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి అండ చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి పూర్తి స్థాయిలో కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ మొత్తంగా 56 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఒక బ్లాక్ మెయిలర్ ఉండాలని ఆలోచించండి. ఇటు బిట్స్ పిలాని, అటేమో పల్లి బటాని,
ఏం కావాలో మీరే ఆలోచించుకోండి. పల్లి బఠానీ నేను ఉత్తాయని అంటలేను. పల్లి బఠానీ ఎందుకంటే ఆయన నిజంగా చెప్పాలంటే జర్నలిస్ట్ కాదు, మన్ను కాదు. ఆయన కేవలం ఉదయం కాలక్షేపం కోసం బూతులు తిట్టే ఒక సంస్థను నడిపే వ్యక్తి. పెద్దవాళ్ళని తిడితే పెద్దవాడిని అయిపోతా అనుకునే బాపత్. అందుకే అంటున్నా ఇటు బిట్స్ పిలాని అటు పల్లి బఠానీ ఎవరు కావాలో ఆలోచించుకోండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, రైతులకు రైతు భరోసా ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, అదేవిధంగా మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి, 420 హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు. కానీ మీరు విఘ్నతతో తీర్పునిస్తే, మీరు గట్టిగా ఆలోచించి తీర్పునిస్తే రేపు వాళ్ళకు ఒక జలకిచ్చినట్టు అవుతుంది, ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది. మీరు హామీలు నిలుపుకోకపోతే మిమ్మల్ని కూడా దించుతాం. కేసీఆర్ని 9.5 ఏళ్ల తర్వాత దించినాం, మీరు 5 నెలల్లోనే మొత్తం భ్రష్టు పట్టించినారు, మీకు కూడా తప్పకుండా బుద్ధి చెప్తామనే మాట మీరు చెప్పినట్టు అవుతుంది. మాకేమి ఈ ఒక్క ఎన్నికతో ప్రభుత్వం రాదు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు, కానీ మీకు మంచి జరుగుతుంది. మీ తరఫున మాట్లాడేటోళ్ళుంటే, మీ తరఫున కొట్లాడేటోళ్ళుంటే, మీ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళుంటే మీకు లాభం జరుగుతుంది. 420 హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీసే ఒక గొంతు శాసన మండలికి పోతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రభుత్వాలు అధికారాలు ఎవరికైనా కూడా పర్మనెంట్గా ఎవరికి ఉండవు, అవి అశాశ్వతం. మేము కూడా 9.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినాం, మా శాయశక్తుల పనిచేసినాం, బ్రహ్మాండంగా పనిచేసినాం, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేసినాం, కానీ చెప్పుకోలేకపోయాం. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధికంగా జీతాలు భారతదేశంలోనే హైయెస్ట్ ఇచ్చుకున్నాం, కానీ వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సరే, రకరకాల కారణాల వల్ల స్వల్ప తేడా 1.8% మాత్రమే ఓడిపోయింది. మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం చేసినాం. బ్రహ్మాండంగా ఇక్కడ ఎప్పటి నుంచో మీ కల కృష్ణా జలాలు రావాలి, శివన్నగూడెం కానీ ఇంకా ఇతర రిజర్వాయర్లు కానీ వాటి నిర్మాణాలు చేస్తున్నాం. ఇన్ని చేసుకున్నాక కూడా సరే దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ పార్టీ ఒక అందమైన రంగుల సినిమా ఏదైతే చూపెట్టిందో ఆ రంగుల ఈస్ట్మన్ కలర్ రంగుల సినిమాకు ప్రజలు ఆకర్షితులైనారు. మోసం జరిగింది, పర్వాలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, ఈ ఎన్నికల్లో మీరు విఘ్నతతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే తప్పకుండా రేపు జరిగేదల్లా ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఎట్లయితే వరదలు వచ్చినప్పుడు జారీ చేస్తారు కదా, మొదటి హెచ్చరిక, 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక అని, అట్లా మొట్టమొదటి హెచ్చరిక కాంగ్రెస్ ప్రభుత్వానికి జారీ చేసినట్టయితుంది. రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్ను కూడా దించుతాం అనే మాట తెలంగాణ సమాజం తరఫున చెప్పిన వాళ్ళం అవుతాం. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, మే 27 నాడు మీరందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లు, మిమ్మల్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసేది మరొక ఉన్నత విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ, కేసీఆర్ గారు పంపిన ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు. ఎన్నికల్లో మొదటిసారి ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం ఓటర్స్తో ఒక విజ్ఞప్తి, మిగతా వాళ్ళందరూ సెకండ్ టైం ఓటర్సే కదా. మీకు ఫస్ట్ టైం ఓటర్స్కి ముఖ్యంగా ఒక విజ్ఞప్తి, ఈ ఎన్నికల్లో పార్టీ సింబల్స్ ఉండవు, కారు గుర్తుండదు, వేరే ఏ గుర్తుండదు. ఈ ఎన్నికల్లో పేర్లు ఉంటాయి, పేర్ల పక్కన అభ్యర్థి ఫోటో ఉంటుంది, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ నెంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి అని ఉంటుంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో మీరు వేరే ఏం చేయకండి, వెంకటేశ్వర స్వామి నిలువు నామం ఉంటుంది కదా, అట్లా ఒక నిలువు గీత, 1 అనే సంఖ్య, ఒకసారి అందరు 1 అని చేయొచ్చండి ప్లీజ్. 1 ఎంపైర్ అవుట్ అని చెప్తారు కదా, అట్లా 1 ఇక 1 అనేది ఒక్కటే ఏంటి దయచేసి. అందులో మీరు ఇంకేం రాసినా ఓటు చెల్లదు. మీరు ఇంటూ పెట్టినా, తిక్కు పెట్టినా, ఓఏటీ 1 అని రాసినా ఓటు ఖరాబ్ అవుతుంది. కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది, ఓం అని రాస్తారు, కొంతమంది జై తెలంగాణ అని రాస్తారు, కొంతమంది శ్రీరాముడు నీవే గలవు అని రాస్తారు. అవేమి దండం పెడతా, అవేమి రాయకుండ్రి, కేవలం ఒక్కటే ఒక గీత, నిలువు గీత గీయండి. తప్పకుండా ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి ఒక మంచి వ్యక్తికి, కేసీఆర్ గారు పంపించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఒక్కసారి రాకేష్ రెడ్డి కోటేశ్వర్లు ఒకటి చేయి, ఒక్కటి చేయి, ఒక్కసారి ఎత్తండి పక్కనా, ఈసారి నమ్మొచ్చా మునుగోడులో. జై తెలంగాణ. కొద్దిగా సౌండ్ పెంచాలి. జై జై తెలంగాణ.